అందరికీ శనార్థులు ముందుగాల 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏమన్న యాళ్ళైంది కదా ఎప్పటి లెక్కన ఇయ్యేళ్ళ కూడా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినుల్ల చూద్దాం పారి భారతదేశం అంతటా 300 జెండా రెపరెపలా ఆడింది ఈ అన్ని సర్కారు ఆఫీసులల్ల అధికారులు ప్రజాప్రతినిధులు అందరి జెండా అలెగిరేసారు ఇక ఒకలకోలు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పుకొని దేశభక్తిని సాటుకున్నారు ఈ పాప ప్రయోగం పాడగాని కరోనా జయంగా జెండా పండుగ అంత పలసపలసగా జరిగిందిలా ఇక మోడీ సారు రాష్ట్రపతి సారు ఈ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లు పెద్ద పెద్ద వాళ్ళందరూ జెండా ఎగిరేసారు ఇక బడి పోరగాళ్ళు లేకపోయాడు అలా పల్లెటూళ్ళలో జరంత తక్కువ తక్కువనే అనిపించింది ఇక మన కేసీఆర్ సారు కూడా గోల్కొండ దాకా పోనట్టే ఉన్నాడు కానీ ఇలా కరోనా జయంగా ఇక ఇంటి ముందంటే జెండా ఎగిరేసిండు గదేనోళ్ళ ప్రగతి భవన్లా సిద్దిపేట బుర్జును 3 రంగుల జెండా కలర్ నది ముద్దుగా సింగారించిర్రులా ఇక ఎనుగడి చరిత్రయే పురాతన కట్టడమైన బుర్జుకు మరమ్మతులు చేయించి ముందడి తరాలకు అందించే గొప్ప కార్యాన్ని మన తెలంగాణ పైసల మంత్రి హరీష్ రావు సార్ ఆవిష్కరించిండు ఈ దాకా బుర్జు మీదే 300 జెండా ఎగిరేసిండు సారు మొత్తానికి 300 జెండాతో మురిపించిందిలా సిద్దిపేట బుర్జు సిద్దిపేట బుర్జు ఎన్నో ఏళ్ల కింద కట్టిన చారిత్రక కట్టడమాయే ఇక గిన్నె దినాల్లో చిన్న చిన్న రాళ్ళు ఊడిపోయినట్టే ఆయన తిత్తుండే ఎక్కడనే దాన్ని మంచిగా మరమ్మతులు చేయించి రంగులు అద్దించారు కాను సిద్దిపేట మున్సిపల్ అధికారులు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందట పోలీసులు మంచి కార్యం ముందట వేసుకున్నారు కాను ఇక తలకాయ హెల్మెట్ లేని వాళ్ళని ఆపుతున్నారు ఈ హెల్మెట్ పెట్టుకోవాలి దాంతో ఉపయోగాలు ఏందో చెప్తున్నారు ఇక మరి రోడ్డు మీద ఎట్లా పోవాలి రోడ్డు మీద పోయేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నా కూడా చెప్పారు వచ్చిన వాళ్ళని వచ్చినట్టే ఆపుతున్నారు రూపాయలకు సారాణంత మంది కూడా ఎవ్వరు హెల్మెట్లు లేవు ఇక ఫోటోలు తీస్తున్నారు చలాన్లు రాస్తున్నారు సిఎస్ఆర్ ఏమో చెప్తున్నాడు చూడుర్రి మనకు 32వ జాతీయ రోడ్డు మహోత్సవాల సందర్భంగా మేము స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే హెల్మెట్లు పెట్టుకోకుండా రోడ్లపై టూ వీలర్ మీద వెళ్తున్నారో వాళ్లకు ఆపి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళకి హెల్మెట్ కొనుగోలు చేస్తున్నాం కొనుగోలు చేపిస్తూ లేని ఎడల వాళ్లకు ఫైన్ చార్జ్ చేయడం జరుగుతుంది సో మనకు ముఖ్యంగా ఏంటంటే మనకు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి దాన్ని అరికట్టడం గురించి మనం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం బాధ్యత ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా టూ వీలర్లు వాళ్ళు హెల్మెట్ లేకపోవడం రోడ్డుపై పడడంతో తలకు రక్తగాయాలై మరణం జరుగుతుంది కనీసం మన వంతుగా మనం ఒక ప్రాణాన్నైనా కాపాడాలని మా లక్ష్యం సో దయచేసి వాహనదారులందరూ వాహన ఎవరైతే నడుపుతున్నారో టూ వీలర్స్ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని మేము మా సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేయించున్నాము మరియు మనవి చేయించుకున్నా మనవి చీకట్లో ఏమవుతుందంటే మనకి ట్రాక్టర్లు కానీ అవి ఇవి ఆటోలు కానీ రోడ్ల మీద వచ్చినప్పుడు లారీలు కానీ కొన్నిటికి రేడియం స్టిక్కర్ అనేది లేవు వాటి వల్ల ముందు వెలుచున్న వెహికల్ మనం సరిగా గుర్తించలేకపోతున్నాం ఏదైతే రేడియం స్టిక్కర్ ఉంటుందో వాహనాలకు వెనకొచ్చే వాహనానికి కానీ ముందుండే వాహనాలకు కానీ మనం ఈజీగా సులువుగా ముందు వెహికల్ ఆగున్నా కానీ పోవచ్చున్నా కానీ గుర్తుపట్టి మనం రోడ్డు మీద మనం ప్రయాణం కొనసాగించవచ్చు ఈ రోడ్డు పైన మితిమీరిన వేగంతో బాగా వాహనాలు పోతున్నాయి వాటికి కూడా మేము ఓవర్ స్పీడు స్పీడ్లైజర్ గన్లు పెట్టినాం వాటికి కూడా మనం ఛానల్ జనరేట్ చేయడం జరుగుతుంది పట్టణ ప్రజల్లో మార్పు ఏమైనా అనిపిస్తుందా సార్ పట్టణ ప్రజలలో మార్పు కొంచెం జరుగుతుందనేది భావిస్తున్నాం ఇంకా కూడా మేము మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మనకొండూరు ఎమ్మెల్యే రసమయ బాలకృష్ణ సార్ చాలా రోజులకు మైక్ అందుకొని పాటలు పాడిండులా మరి ఎమ్మెల్యే సారా మరి మళ్ళా పాటలు ఎందుకు పాడిండు ఏం కాదా మరి అరుచుకుందాం పారి ఈ వ్యక్తి నాకు జయరాజ్ అన్న అని చెప్పుకుంటా నేను ఎందుకు చెప్పుకున్నానంటే చాలా మంది తల్లి పేరు చెప్పుకొని కొడుకులు బతుకుతారు కానీ కొడుకు పేరు చెప్పి తల్లి సంతోషపడేలాగా పెరిగినటువంటి వ్యక్తి మా జయరాజ్ అన్న జయరాజ్ నా కొడుకు అని చెప్పేసి ఈ తల్లులు చాలా సగర్వంగా చెప్పుకున్నటువంటి గొప్ప కొడుకును అన్నందుకు అమ్మ మీకు దండాలు ఆ తల్లి మన మధ్యన లేకపోయినా మన మనసులో ఉంటారు అచ్చమ్మ వారికి కూడా శిరసు మంచి దండాలు చేశారు ఇంత గొప్ప కొడుకుని అన్నందుకు మచ్చలేని కొడుకు మేమంతా మచ్చలు పడ్డాయి మాకు మనం దూరం అయిపోయినాం ఈ రకరకాలమైనటువంటి కారణాలు ఉన్నాయి మా కళాకారులు ఏమో అందరికి ఉద్యోగం ఇవ్వలేదని వీళ్ళు దూరం అయిపోయారు అని మమ్మల్ని ఇచ్చిపెట్టి వీడు దూరినాడు వాళ్ళు దూరం అయిపోయారు అసలు ఎట్లా ఉండదు అంటే రెండు వైపుల నుంచి
ఒక్కొక్కసారి ఇబ్బంది. నేనేం చేస్తా చిన్నోడిని నాకు అప్పచెప్పిన మా పొలగాళ్ళందరికీ వీళ్ళందరూ కూడా తలో తలో జయరాజన్న కూడా కొన్ని చెప్పిండు లిస్ట్ రాసి పిల్లలకి ఇవ్వాలని అన్న చెప్పిండు. ఈ పిల్లలు పెట్టుకున్నాం అట్లా పెట్టుకున్నాం నడుస్తూ ఉంటది. ఎందుకు నడుస్తూ ఉంటది అంటే ఆ రోజుల్లో మన జయరాజన్న రాసినటువంటి సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, పంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. పాట లేని తెలంగాణ సాంస్కృతిక ఉద్యమాన్ని మనం ఊహించగలమా మీరు చెప్పండి. ఈ పాట లేని వేదిక లేదు. సావులకాడ కూడా ఇదే పాట వేసుకొని శవాలను తీసుకోవాలన్నటువంటి సందర్భం చూస్తున్నారు. ఎందుకు చచ్చిపోయింది అంటే వాళ్ళ కోసం చచ్చిపోయింది, నీళ్ళ కోసం. కాబట్టి ఈ పాట ఇంకా ముందు నడు అని గణతంత్ర దినోత్సవం దాపక అన్ని జాలాల ఘనంగా జరుపుకున్నారు. కానీ ఓ సర్కారు బడి పెద్ద సారు జాతీయ జెండాను అవమానించిండులా. 10 మంది పిల్లలకు జాతీయ జెండా గురించి చెప్పాల్సిన సారు ఈ తీరులో చేసుడుతో అందరూ షాక్ అయ్యారు. బిచ్చుకుంద మండలం పట్లాపూర్ ఊర్లుండే చిన్నబడి పెద్ద సారు ఈ తీరు విగ్రహం పనిచేసిండులా. ఇక భారతదేశాన్ని స్వాతంత్రం కొరకు అసువులు పాసిన మహనీయులను తలుసుకుంటే ఈ జెండా పండుగను జరుపుకుంటామాయే. ఈ అసలు రోజును దాని చరిత్రను మరిచి కనీసం జెండా ఎట్లా ఎగురేస్తాము అన్న ఆలోచన కూడా లేకుంటుంది అడిగి పెట్టేశారు. రేపు ఊరంతా ఎగిరేసినాక ఆఖరికి పల్లెల్లో ఎగిరేస్తారాయే. ఈ పెట్లపల్లి ప్రధాన ఉపాధ్యాయుడు చేసిన జెండా పని చూడరు ఒక్కొక్కరు. నా నోటితో చెప్పుడు కాదు, ఒక్కొక్కరు మీరే చూడుర్రి. జాతీయ జెండాను ఈ తీరులో అవమానించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జనం. ఇగుంటా మరి ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. అరే మళ్ళీ ఇదే అలా ఇంకిన్ని ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. చూస్తూనే ఉండరు TS24 న్యూస్.